ే నమీ నమః ఓం శ్రీ తారా దేవతాయ నమ ఇప్పుడు జగన్మాత శక్తి ఎలాంటిది తారా ఉపాసన సిద్ధయోగిని నేను ఎలా కలిసాను ఎలా తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళాను అనే విషయాన్ని తెలుసుకుందాం తారా ఉపాసన చాలామంది రకరకాలుగా చేస్తుంటారు ఉగ్రతార అని అంటూ ఉంటారు ఇది వామాచారము దక్షిణాచార సాంప్రదాయాల్లో రకరకాలుగా చేస్తుంటారు అయితే ఎక్కువగా ఈ తారా ఉపాసన వామాచారంలో చేస్తూ ఉంటారు కొంతమంది దక్షిణాచారంలో చేస్తూ ఉంటారు అయితే ఎక్కువ శాతం వామాచారములో కొంచెం గంభీరముగా తారా ఉపాసన చేసి సిద్ధించుకున్న వాళ్ళు ఎక్కువ వశిష్ఠుల వారు కూడా వామాచారంలో చేశారన్నట్టుగా చరిత్ర చెబుతుంది అస్సాము దగ్గర మనము ఈ తారాదేవి మందిరాన్ని మనం చూడవచ్చు కామాఖ్యా దేవాలయం ఈ తారా ఉపాసన చాలా ఉత్కృష్టమైనది ఎవరు ఈ తారా ఉపాసన చేస్తారో వారికి అద్భుతమైన శక్తులు అద్భుతమైన అన్ని అష్టైశ్వర్యాలు కలుగుతాయి నేను ఒకసారి ఈ తారా ఉపాసన పురుషుణ్ణి చూడాలని చెప్పి సంకల్పించాను ఇతను చాలా సిద్ధపురుషుడు తారా ఉపాసనలో అమ్మను దర్శించినవాడు అని తెలుసుకొని నా యాత్రను కొనసాగిస్తూ మధ్య భారతదేశంలో డిండోరి అనే ఒక స్థలంలో నుంచి నేను పయనిస్తూ ఒక పర్వతాల్లో నడుస్తూ బయలుదేరా ఒక మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఉదయం నుంచి బయలుదేరారనమాట నడుస్తూ ఆయన స్థలం ఎక్కడుందని చెప్తే వాళ్ళు చాలా కష్టం చాలా పర్వతాల దగ్గర కొంచెం దూరం నడవాలి ఒక నలభై యాభై కిలోమీటర్లు అడవిలో నడవాలి మనకు చెప్పడానికి నలభై యాభై కిలోమీటర్లు అనుకోవచ్చు అలా కాదు మిత్రులారా తారాదేవి అది 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 చూడ్డానికి యాభై కిలోమీటర్లు నడిచేటప్పుడు తెలుస్తుంది చాలా దూరం అడవులు పర్వత కొంచెం చిన్న చిన్న పర్వతాలు అని ఎక్కడం దిగడం అలా వెళుతూ 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 అడవి చుంచులు ఆ ప్రాంతానికి చేరుకు వెళ్తూ ఉన్నాము అక్కడ వాళ్ళను అడిగినప్పుడు ఇంకా మీకు దగ్గరికి వచ్చారండి అయితే కొంచెం ఈ మధ్యలో శ్మశానములాగా ఉంటుంది జాగ్రత్త అని చెప్పారు నాకు అవన్నీ కనపడలేదు నేను వెళుతూ వెళుతూ వెళ్తూ ఉన్నాను ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో అన్నీ శ్మశానంగా కనపడింది ఇక అన్నీ స్కెల్టెన్స్ అంటే పూర్యలు ఎముకలు బయట పూజలు చేసినవి రకరకాలుగా అలా బయటికి వచ్చి ఉన్నాయి నా దగ్గర అమ్మవారిచ్చిన ఉంది ఆ ఎదురు కర్ర కమండలము ఒక కంబలి నా కొంచెం నా భుజం మీద కొంచెం ఆహారం కూడా తీసుకున్నాను ఖర్జూర పండ్లు అవి ఇలా నేను పయనిస్తూ ఆ ప్రాంతానికి చేరుకుందామని వెళుతూ వెళుతూ ఉంటే అక్కడ ఏ ఆశ్రమం కానీ ఏమీ కనపడలేదు ఆ ఆ ఎముకల పురలన్నీ దాటుకుంటూ నా కర్రతో ఒక్కొక్కటి ఇలా పక్క కానీ కొన్ని ముందుకెళ్ళిన తర్వాత జంతువుల కలయబరాలు కూడా కనపడినాయి వాటిని కూడా పక్క కనుక్కొని నేను వెళ్తూ ఉన్నాను ఇక్కడ ఆశ్రమం ఏమీ కనపడడం లేదని చూస్తే దూరంగా కొంచెం దూరంలో ఒక చెట్టు కనపడుతుంది ఆ చెట్టు అది నది పైభాగంలో ఉంది కింద పెద్ద నది దాంట్లో కొంచమే నీళ్ళు ఉన్నాయి కానీ నది పెద్ద రాతి పర్వతం అది ఒక రాతి పర్వతంగా ఉంది మట్టి మట్టి అక్కడక్కడ ఉంది ఆ పైన కుటీరం ఉంది దాని పక్కన చెట్టు ఉంది రావి చెట్టు నేను అక్కడికి వెళ్ళేటప్పటికీ సాయంత్రం మూడు మూడు గంటలు అయింది ఆ సమయంలో నాకు ఆ కుటీరం దగ్గరికి వెళ్ళి ఎవ్వరూ లేరు ఓం శివాయ ఓం శివాయ అన్న ఊరికి నేను శబ్దం చేస్తే బయటకు వస్తారని ఎవ్వరూ రాలేదు చిన్నగా చూడండి మానవుని బుద్ధి యోగులైనా సరే ఇది దేవా ఇది గుడి కదా నేను యోగిని కదా అని చూద్దామని చెప్పి ఆ చిన్నగా కొంచెం ఒక గుడ్డ ఇట్లా అడ్డు వేసి ఉంది ఆ కుటీరంలోకి కొంచెం కట్టను తీసి దాని లోపలి నుంచి చూ చూశాను నాకు భయం వేసింది లోపల గంభీరముగా తారాదేవి అలా గంభీరంగా కూర్చొని ఉంది విగ్రహం ఒక 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 చిన్న మట్టి పాత్ర ఉంది మన మూకటి అంటారు కదా ఆ మూకట్లో ఎర్రగా రక్తం అది ఎర్రగా ఉంది ద్రవం అంతా ఒక పక్క పసుపు కుంకుమ అవన్నీ ఇలా పెట్టి ఉన్నాయి దాంట్లో కుంకుమ ఇంత పాత్రలు ఉంది మట్టివే అన్ని ఇంకో పక్కనేమో కొంచెం చిన్న కుటీరం అది మనిషి ఐదు అడుగులు ఉంటుంది ఆ కుటీరం ఒకటేమో ఏడు అడుగులు ఉంటుంది కుటీరం ఏడు అడుగులో ఉండే కుటీరంలో అమ్మవారి విగ్రహం ఉంది అది కుటీరమే ద మన మన దర్భతో గడ్డితో వేసిన కుటీరాలు ఇంకో దాంట్లో మాత్రం ఏదో ఒక చిన్న పొయ్యిలాగా అలా ఉన్నాయి ఒక చిన్న ఆసనము ఉంది అక్కడ ఎవ్వరూ లేరు సరే వాళ్ళ అనుమతి లేకుండా ఇక్కడ మనం ఉండకూడదని చెప్పి ఆ రావి చెట్టు దగ్గర అరుగులాగా కొంచెం ఉంటే అక్కడ నేను అప్పుడు నాతో పాటు ఒక గోన గోని పట్ట ఉండేది గోనపట్ట లాంటిది దాన్ని వేసుకొని నా ఆసనంగా నా నా వస్త్రమే నా దిండుగా పెట్టుకొని అలా పడుకుంటుంది నాలుగున్నర ఐదు గంటల సమయం అవుతున్నది అప్పుడు అప్పుడు ఒక గంభీరమైన యోగి కహసే మహారాజ్ కహసేయగా అని గట్టిగా గంభీరంగా నన్ను గద్దించి అడిగాడు అమ్మడే నాకు కొంచెం ములిక్కుపడి లేచి ఆ నమస్కారం మహారాజ్ అని ప్రేమగా మరి వారిని ప్రేమగా మనం మనం ఏ విషయం వెళ్ళామో ఆ విషయం తెలుసుకోవాలంటే గురువులను ప్రేమగా భజించి భక్తితో అర్థించాలి వాళ్ళు గంభీర్యంగా మనల్ని అరవచ్చు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏం పని ఉండొచ్చారు ఇక్కడికి రాకూడదు కదా మీరు అని చెప్పి గంభీరంగా మీరు అక్కడే ఉండండి అన్నారు కాదు స్వామి మీ దర్శన భాగ్యం కోసం వచ్చాము మీరు చాలా మంచివారని ఈ ప్రాంతంలో చాలామందికి సహకరిస్తూ ఉంటారని కూడా నేను విన్నాను స్వామి తారా ఉపాసకులని విన్నాము ఒక్కసారి మీ దర్శన భాగ్యం నా దర్శనం ఏముంది అమ్మ దర్శనం చేసుకున్నావుగా నువ్వు అని చెప్పి ఆయన నేను రహస్యంగా చూసింది ఆయన చెప్పేశాడు నువ్వు అమ్మ దర్శనం కటన్ తీసి చూశావు కదా ఆ వస్త్రాన్ని తొలగించి నాకు అమ్మ అన్నీ చెప్తుంది ఈ స్థలంలోకి రాగానే అని చెప్పి స్వామి క్షమే క్షమాకారో మహారాజీ క్షమాకారో శాంతికరో అని చెప్పి ప్రేమగా దూర దూరంగా అలా వినయంగా భజిస్తూ ఆయన దగ్గర అలా ఉన్నారు ఆ మహానుభావుడు ప్రేమగా ఒక చిరునవ్వునవి గంభీరంలో గంభీరంగా ఉంటుడు అట్లా ఒక చిరునవ్వు నవ్వి ఆసనం లాగా అక్కడే ఉండి కూర్చో అన్నాడు చెప్పి నేను ఆసనం వేసుకొని అలా కూర్చున్నాను ఆ బావుడు సాయంత్రము ఏడు గంటలయ్యింది ఎక్కడి నుంచో ఒక చించమ్మాయి ఇలాంటివి వాళ్ళే వాళ్ళు అక్కడ అడివి వాళ్ళు నాకు జొన్న రొట్టెలు పచ్చగా ఉండే జొన్న రొట్టెలు అది నీళ్ళ నీళ్ళగా ఏదో అది రసం లాంటిది గడ్డితో రసం చేస్తారు ఏదో గడ్డి వేసి అది తీసుకొచ్చి పెట్టారు ఆయనేం నన్ను ముట్టుకోలేదు ఆ అమ్మాయి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఆయన అమ్మాయికి కూడా వినపోయి చెప్పలేదు ఆయన ఆ అమ్మాయి తెచ్చిపెట్టింది ఆయన తీసుకొని మరుసటి రోజు ఆయన క్రతువు సిద్ధం చేశాడు హోమం వెలిగించి ప్రతి ఆ హోమం వెలిగిస్తూ ఒళ్ళంతా నల్లగా ఉన్నాడు గంభీరమైన కండ్లు సన్నగా ఉంటూ మరీ హై ఒక ఆరు అడుగులు ఐదు తొమ్మిది ఆరు అడుగులు ఉంటాడు గంభీర్యంగా ఉంటాడు కొన్ని భాగాలు సన్నగా ఉన్నాయి కొన్ని భాగాలు గటుగా ఉన్నాయి దేహం నల్లటి రూపము నూపములో కళ్ళు మాత్రం అమ్మవారు ఉన్నట్టే ఉన్నాయి రెండు కళ్ళు అమ్మవారి ప్రతిరూపమైన కళ్ళు ఉంటాయి కదా అలా ఉన్నాయి ఆయన అలా ఉంటే తొమ్మిది పది గంటల సమయంలో ఒక చిన్న అమ్మాయి వచ్చింది ఆ చిన్న అమ్మాయిని ఈయన ఎక్కడికి వెళ్ళడం లేదు అక్కడే ఉన్నాడు మరలా అమ్మాయి వచ్చింది నన్ను స్నానం చేసి సైగ చేశాడు నువ్వు స్నానం చేసిరా ఆయన మాత్రం స్నానం చేయలేదు దగ్గర దగ్గర ఆయన ఎప్పుడు స్నానం చేయడనుకుంటా నన్ను మాత్రం స్నానం ఆచరించిరా అని చెప్పాడు నేను స్నానం ఆచరించి ఆ తడి బాగా పిండుకొని ఆ వస్త్రాలు కూర్చొని అలా ఆయనకి దక్షిణ భాగానికి కూర్చున్నాను ఆయన తూర్పు భాగానికి హోమం ఎదురుగా కూర్చొని కూర్చున్నాడు ఒక చిన్న పాప వచ్చింది ఆ అమ్మాయి చెవిలో ఏదో చెప్పాడు ఆయన ఆ అమ్మాయి వచ్చి చెవిలో నాకు ఒకటి చెప్పింది ఈ మంత్రాన్ని సాధన చేసుకో నీకు అంతా మేలు జరుగుతుంది అని చెప్పి ఆయన ఉపదేశం చేశారు ఆ తర్వాత ఆయన ఒక చిన్న పొట్లంలో చిన్న పొట్లంలో ఒక కాగితంలో చిన్న పొట్లములో ఏదో కట్టి కుంకుమంతా కట్టి ఏదో ఒక రాయిలాగా ఏదో ఉంది దాన్ని నేను మూట కట్టుకొని ఇక ఎప్పుడు ఇలా రావద్దు ఎందుకు స్వామి మీ దర్శనం మహాయోగము మీ దర్శన భాగ్యం కలిగితే అమ్మవారి దర్శనం కాదు నాయన నువ్వు దత్త ఉపాసకుడివి దత్తాత్రేయుడే ఈ దేవతలందరికీ అధినేయత దత్తాత్రేయ ఉపాసకులు మహాశక్తివంతులు కానీ నువ్వు నోటెమ్మడి అడిగావని చెప్పి ఈ మంత్ర విధానాన్ని నీకు నేర్పించాను తప్ప మీరు దత్త మంత్రం నీకు ఎలాగూ ఉన్నది ఆ దత్త ఉపాసన ఉన్నవాడికి ఈ మంత్రాలతో పని లేదు అని చెప్పి ఆయన చెప్పాడు ఎమ్మడే ఆయన రూపంలో నాకు తారాదేవి రూపం కనిపించింది అది ఎలా ఉందో తెలుసా ఆయన అలా చూస్తున్నాను అద్భుతమైన తారాదేవి రూపం మొత్తం జుట్టు విరపోసుకొని ఉంది అమ్మవారు ఇలా అన్ని వక్షస్థలం మీద కూడా బంగారి ఆభరణాలు పెట్టుకో ఉంది అందమైన రూపం అందమైన రూపం అమ్మవారు స్వా ఆయన అలా అమ్మవారిని అలా ఆయన శిరస్సు అలా కొంచెం మధ్యకు ఉంచాడు అమ్మవారు గంభీరంగా అలా జుట్టు విరపోసుకొని ఇలా పొట్టు పెట్టుకొని అలా అద్భుతమైన ఆనంద రూపాన్ని నేను ఆయనలో దర్శించాను అలా దర్శించి ఇక వెళ్ళు ఆయన జుట్టు మీద కూడా ఏదో రుద్రాక్షలు చుట్టి ఉన్నాయి హా నాకు అది గుర్తు చేసుకుంటేనే అమ్మ దర్శనం అవుతుంది అలాంటి తారాదేవి చూశాను అన్నీ బంగారు ఆభరణాలే దేహంలో ఉన్నాయి మధ్యస్థంగా ఉంది అమ్మవారి రూపం ఆకర్షణగా ఉంది చోమన ఛాయ్ అంటే నలుపు కా నలుపులాంటి రూపమే కానీ నలుపు కాదు కానీ పూర్తిగా తెలుపు కొట్టి నలుపే నలుపుకు దగ్గరగా ఉండే రూపంగా ఉంది అమ్మవారు ఇలా బొట్టు పెట్టుకొని ఆయన రూపంలో అలా ఒక ఒక నిమిషం అలా కనపడింది కంటిన్యూగా కనపడిచి ఇక దర్శనం చేసుకొని నీవు దత్త ఉపాసకుడివి నీవు ఈ జన్మలో ఎంతోమందికి దత్త మార్గంలోకి తీసుకొస్తావు అందరినీ ఉద్ధరిస్తావు నీవు జీవన విధానాన్ని ధర్మబద్ధంగా జీవించే విధానాన్ని నువ్వు ఎంచుకుంటావు హాయిగా నీ ధర్మ మార్గంలో పయనించి లోకానికి మేలు చేయి ఆయన అని చెప్పి ఆయన చెబుతుంటే అమ్మవారు చెప్పినట్టే ఉంది నమస్కరించి కొద్దిసేపు తర్వాత అలా స్తంభించిపోయాను ఒక గంట రెండు గంటలు ధ్యానం చేసిన తర్వాత ఆయన మరలా ఆ పల్లెపొడుచు తెచ్చిన ఆహారం మరలా తెచ్చిపెట్టింది ఎప్పుడూ ఇక్కడికి రావద్దు ఎందుకంటే మీ ముందు మేము ఎక్కువసేపు కూర్చోలేము నాయన మీరు దత్త ఉపాసుకులు మహాశక్తివంతులు మీరు అని చెప్పి నన్ను ఆయన అన్నాడు సరే స్వామి నువ్వు ఈ మార్గం గుండా వెళ్ళు నువ్వు వచ్చిన మార్గంలో దోష మార్గములో వచ్చావు అందుకనే చాలా కష్టాలు పన్నావు ఈ మార్గంలో అని చెప్పాడు అయితే నేను అవన్నీ ఆయనకు చెప్పలేదు అయినా ఆయన గ్రహించాడు నేను వచ్చిన మార్గం కొంచెం కష్టతరమైన మార్గం అప్పుడు ఆయన సులభతరమైన మార్గం చూపించి ఒక గంట రెండు గంటల లోపలనే నేను ముఖ్యమైన పెద్ద మార్గాన్ని కనుక్కొని అక్కడి నుంచి మళ్ళీ డిడోరి వచ్చేసాను చూసారా యోగి ఎంత ప్రతి క్షణమునము ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏ క్షణం వినయము తగ్గినా ఏ క్షణము మనలో అహము పెరిగినా సద్గురువుల ఆశీర్వాదము కలగదు సద్గురువుల్ని ఎప్పుడూ ప్రేమించాలి వారి కోపానికి బానిసలు కాకూడదు సద్గురువు అంటే అది ఆయన ప్రేమలో ఆ మంత్ర సాధన నేను తీసుకున్నాను అయితే అది ఆత్మలో నిలుపుకొని దత్తనామస్మరణ మాత్రమే చేసుకుంటాను శ్రీ గురుదేవ దత్త శ్రీ గురుదేవదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రే నమ తార జయ తార 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 ఓం తార ఆయన చెప్పిన మంత్రం రహస్యం బీజక్షరాలతో ఉండే మంత్రం అది ఆ మంత్రాన్ని నన్ను ఒక స్థలంలో చేయమని ఆయన ఆజ్ఞ వేశాడు వీలైనప్పుడు ఆ క్షణములో నువ్వు అలా సాధన చేయి అని చెప్పారు అప్పుడు ఆ మంత్రాన్ని నేను నిర్భయంగా హోమం వేసుకొని నిశ్చలంగా దత్తుణ్ణి ఆరాధించి ఆ తర్వాత ఆ మంత్రాన్ని సంపుటకం అంటే ఆ మంత్రాన్ని కొన్ని కొంత చేశాను దత్తనామముతో కొంచెం అంటే ఆ మంత్రము కూడా మనం చేశాము అనుకోవడానికి తప్ప పూర్ణంగా కాకుండా తారా మంత్ర ఉచ్చారణ చేసి దాని మన దేహములో ఎంత అవసరమో ఆ అమ్మవారు అంత సాధన చేశాను భవిష్యత్తు కాలంలో దత్తుడు ఆదేశానుసారం ఉంటే తారను పూర్తిగా ఆ మంత్రాన్ని చేయాలని సంకల్పించాము ఎందుకంటే దత్తనామానికి మించిన నామమేముంది దత్తుడే అష్ట సిద్ధులకు నవనిధులకు దశమహా విద్యలకు పూర్ణశక్తి సాక్షాత్తు దత్త భగవానుడే అదే యోగము అదే మంత్రము అదే తారా ఉపాసనలో ఉన్న విశిష్టత శక్తితో సాధన చేయాలి మిత్రులారా ఓం తారా श्रीगुरुदेवदत्